ఓట్లైన కాన్ నుంచి ఆంధ్రాల రోజక్క కనబడతనే లేదని అంటుండే కదా అందరూ. ట్రిప్పులు తిరుగుకుంటా ఎక్కువ చెన్నైలోనే ఉంటుందని అనుకున్నారు అంతా. కానీ అక్క నగరి పబ్లిక్ పిలిస్తే ఓయి అనేంత అందుబాటులో ఉంటుందట. వైసీపీ అంటేనే మంచిది. అసలు వైసీపీ మంచి పార్టీ. అసలు పార్టీని ఓడగొట్టినందుకు పబ్లికే పశ్చాత్తాపడి మన ఇల్వ తెలుసుకుంటారు. అద్వారం దాకా ఓపిక పట్టాలే అని అంటుంది. పార్టీ 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన రోజక కాన్ఫిడెన్స్ మాత్రం హిట్టు సినిమా లెక్కనే ఏమాత్రం తగ్గుతలేదు. పబ్లికే తప్పు చేసిరు మమ్మల్ని ఒడగొట్టి వాళ్ళే ఏదో రోజు పశ్చాత్తాపడి కుల్లి కుల్లి ఏడ్చి తప్పు తెలుసుకుని మళ్ళా మాతానికే వస్తారన్నట్టు చెప్తుంది అక్క. అసలు ఇదంతా సునామీ లెక్క జరిగింది. ప్రజలు ఓడియాలని చేసింది కాదు. మనం ఏం తప్పు చేయలేదు. ఎమ్మెల్యేలు అస్సలు ఏ తప్పు చేయలేదు. అదంతా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, అప్పుడే పబ్లిక్ తెలుసుకుంటారు. పంక గుర్తుకు ఎందుకు ఓటే లేదా అని కుమిలి కుమిలి ఏడుస్తారని చెప్పుకొచ్చింది. ఇట్లా ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటపడంగా చెప్తాను. ఏం జరిగింది అనేది ఈ రోజు రాకపోతే ఏదో ఒక రోజు బయటకనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము. అగో జనం ఓడగొట్టింది కాదట, మరి ఎవరొచ్చి ఓడగొట్టిరు? గ్రహాంతర వాసులు చోట్లేసిరా? మనం మంచి చేస్తే పబ్లికే మనల్ని ముంచిరన్నట్టు అక్క చెప్తున్నది. తరతరాలుగా పబ్లిక్ కు ఎవరిని ఎక్కియాలనో ఎవరిని దించాలనో తెలుసక్క. అందుకే ఇందిరమ్మ అసంటోలే చిత్తు ఓడిపోయిర్రు. మర్యాదగా ఓటమిని ఒప్పుకుంటున్నాం అనాలి గాని జనాలే తప్పు చేసిరు మమ్మల్ని ఓడగొట్టి అని ఓసి మాటలు మాట్లాడితే ఆ కసితోటి మసి చేయగల పైలం. అక్క ఓడిపోయిన కాడ కూడా ఎందుకు ఓడిపోయినామో ఇంకా కూడా రిలీజ్ కాకుండా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయి మాట్లాడుతున్నది. అందుకని బయటకు రావాలక్కో లేకుంటే కష్టమైతే అనుకుంటున్నట నా గరిజనమిగా. అమ్మ నాయన మీద పిల్లలకు ప్రేమ, బిడ్డల మీద తల్లిదండ్రులకు ఆప్యాయత మస్తు కామని, ఆఖరికి నోర్లేని మూగజీవాల మీద కూడా మస్తు మందికి ప్రేమ ఉంటుంది. అట్లనే అవి కూడా మనుషుల మీద పాయడం చూపిస్తుంటాయి. కానీ కిడ్నాపర్ మీద పోరని ప్రేమ అయితే ఇప్పుడే చూస్తున్నాం పోర్రి. అది కూడా తల్లితానికి ఓను అని ఆ కిడ్నాపర్తోనే ఉంటా అని అయితే అంతా నమ్ముతలేరా? కావాలంటే చూడు. ఈ సోషల్ మీడియా జయంగా దునియాల తీరొక్క బంధాలు తీరు తీరుల ప్రేమలు చూస్తున్నాం. గానీ గిసొంటిది అయితే నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ పోరి. ఇగో ఈ పోరగాడి గడ్డపైన నిడిచిపెట్టి పోనే పోన నడుస్తుండు చూసిరా? ఆయన పిల్లగా నాయననో మేనమామనో అనుకునేరు, అస్సలు కాదు. ఆ పోరని ఎత్తుకపోయిన కిడ్నాపరు. ఊరు ఇది ఎక్కడ కథ? కిడ్నాపర్ తా నుంచి పోలీసులు కాపాడి పట్టకపోతుంటే కుషే విని పిడబోయింది అనుకోక నేను పోను ఈయనతోనే ఉంటా అని నడుస్తున్నాడు. ఆయన తా బాబు ఇంటోలు గంతగన సతాయిస్తురావా అని కిడ్నాపర్ తానే నిమ్మలంగా ఉంది అని అనుకుంటుండా ఏంది అని అంటే అది కాదు ముచ్చట. తను ఉచ్చారణ గీనే ఉత్తరప్రదేశ్ లో హెడ్ కానిస్టేబుల్ లో కొలువు చేసి అటెంక సస్పెండ్ అయిందట. అటెంక కొన్నొద్దులకు రాజస్థాన్ ఉండే పృథ్వీ అనేది సంటిపోరని నెలల వయసు ఉన్నప్పుడే ఎత్తుకపోయిందట. పోలీసులకు దొరకొద్దని సెల్ ఫోన్ వాడకుంటా ఎప్పటికప్పుడు గెటపులు మార్చుకుంటా ఊరూరు తిరుగుకుంటా తప్పించక తిరుగుతున్నట. ఇక పిల్లాడు కనబడకుండా పోయినప్పుడే పిల్లగాని ఇంటోలు కంప్లైంట్ ఇచ్చేవారు కదా. పోలీసులు కిడ్నాప్ కేసు రాసి ఎప్పటి సందో దోలాడుతుండే వరకు మొత్తానికి ఇప్పుడు 14 నెలల తర్వాత దొరికిందట. ఇక అరెస్ట్ చేసినాక పోలీస్ స్టేషన్ లో కేసుకపోయి పోరని వాళ్ళ అమ్మకిద్దామని పోలీసులు పట్టుకపోతుంటే ఆ పిల్లగాడు నేను పోను ఆయన తానే ఉంటా అని గుక్క పెట్టి ఏడిసేది ఏడిసిండు పాపం. ఇట్లా అవి ఆరే బిడ్డా పద్నాలుగు నెలలు ఆ పోరడు కిడ్నాపర్ తానే ఉండి పెరిగే వరకలా కన్న తల్లినే గుర్తుపట్టలే పాపం. అందుకే ఎవలో బయటలో కప్ప చెప్తున్నాను అనుకుని ఇట్లా ఏడిసిండు వాడు. ఇక పోలీసులు ఆ కిడ్నాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎందుకు ఎత్తుకపోయినావు ఆ పోరని, ఇన్ని నెల సంది ఇంటోళ్ళని పైసలు అడగలే ఫోన్ చేసి బెదిరేయలే మరి ఏం చేద్దామని ఎత్తుకపోయినావు అని అడిగితే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ చెప్పినట. అప్పట్లో పిల్లగాని తల్లిని నాతోనూ వచ్చేసే నువ్వు నేను కలిసి బద్దాము అన్నాడట. ఆమె ఒప్పుకోపోయే వరకలా ఇగో ఇట్లా పోరని ఎత్తుకపోయి ఈ కథ చేసినట. ఇదంతా తెలిసే వరకల కాకిల కళ్ళు తిరిగినట్టు అయిందట. కానీ చూడు లోకం మీద ఎసొంటోలు మోపై ఏమేం కథలు పడుతుర్రో అని అనుకోబట్టి కిడ్నాపర్ ముచ్చట తెలిసినోళ్ళుగా.